అందరికీ నమస్కారము ఓం మానసాదేవి రూపాయ నమ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి శ్రావణ మాసంలో అనేక పండుగలు జరుపుకుంటాము ఈ శ్రావణ మాసం ప్రధానంగా పండుగల మాసంగా పరిగణించబడుతుంది ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీన శుక్రవారం నాడు నాగపంచమి వచ్చింది కాబట్టి ఈ రోజున ప్రధానంగా నాగదేవతను పూజించడం వల్ల మీకున్న అన్ని సమస్యల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది ఈ ఏడాది నాగపంచమి రోజున కొన్ని అరుదైన యాదృచ్ఛుకాలు ఏర్పడనున్నాయి కాబట్టి ఈ శుభ సమయంలో మీ ఇంట్లో పూజలు చాలా శుభప్రదం నాగపంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న గోడలకు గంధంతో కానీ కుంకుమతో కానీ రెండు నాగదేవతల చిహ్నాలను వేసుకోవాలి ఇలా వేస్తే మీ ఇంటికి నాగదేవతే రక్షగా ఉంటుంది మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా రక్షణ కవచంలాగా మీ ఇంటిని రక్షిస్తారు ఈ ఏడాది వచ్చిన నాగపంచమి మొదటి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది అలాగే కొన్ని శుభయోగాలతో కలిసొచ్చింది ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం మీ కోరికలన్నీ నెరవేరుతాయని సకల పాపాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం ఈ నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించాడు కాబట్టి ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఆగస్టు తొమ్మిదవ తేదీన నాగపంచమి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే మీ ఇంటి ముందు ముగ్గులు వేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి కూడా పచ్చని తోరణాలు కట్టుకోవాలి ఈ పంచమి రోజున చేసే పూజలో ప్రధానంగా ముగ్గురు దేవుళ్లను పూజించాలి మొదట శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని పూజించాలి నాగపంచమి సందర్భంగా నాగదేవతను పూజించాలి ఈ నాగపంచమి నాడు శివయోగం ఏర్పడింది కాబట్టి ఈ రోజున శివుడిని కూడా పూజించాలి ఈ నాగపంచమి నాడు ఈ ముగ్గురు దేవుళ్ళను ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళకి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈరోజు పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో తప్పకుండా లక్ష్మీదేవి పటం శివపార్వతుల పటం అలాగే నాగదేవతల పటం ఉండాల్సిందే నాగదేవతల పటం లేనివారు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి చిన్న నాగపడగలు లాగా రెండు పడగలను తయారు చేసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ రెండు నాగపడగలను ఒకే ప్లేట్లో ఉంచి మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి పూజ గదిలో ఉన్న దేవుళ్ళ పటాలకు కూడా గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో నిండుగా అలంకరించుకోండి ఈరోజు చేసే పూజలో లక్ష్మీదేవి పటానికి మాత్రం ఖచ్చితంగా గులాబీ పూలను పెట్టాలి ఇక శివపార్వతుల పటానికి అలాగే నాగపడగలకి ఎర్రని పూలు తప్ప ఏ పూలనైనా పెట్టవచ్చు ఈ నాగపంచమి రోజున చేసే పూజలో మూడు పిండి దీపాలను వెలిగించాలి బియ్యం పిండిలో నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి మూడు పిండి ప్రమీదలను తయారు చేయండి తర్వాత ఈ పిండి ప్రమీదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత మూడు తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపైన ఒక్కో పిండి ప్రమీదను పెట్టుకొని అందులో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి ఈ విధంగా మూడు దీపాలను వెలిగించుకోవాలి మొదటి దీపం శివునికి అంకితం రెండవ దీపం లక్ష్మీదేవికి అంకితం ఇక మూడవ దీపం నాగదేవతకు అంకితం చేయబడింది ఇలా మూడు దీపాలు వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షింతలను వేసి ఒక పుష్పం పెట్టాలి తర్వాత మీ పూజ గదిలో ఉన్న నాగపడగలకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్క అలాగే పచ్చిపాలను నివేదించాలి ఈ నాగపంచమి రోజు ముఖ్యంగా శివలింగానికి అలాగే నాగదేవతలకు అభిషేకం చేయాలి ఈ నాగపంచమి రోజున ఎవరైతే శివుడిని అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తుంది శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయలేని వాళ్ళు బంకమట్టితో శివలింగాన్ని తయారు చేసి ఈ పూజ గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఆవు పాలతో శివుడిని అభిషేకిస్తే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది డబ్బు కష్టాలు ఉండవు ఇక నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని నియామాలను పాటించాలి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం పనులకు వెళ్ళకూడదు భూమిని తవ్వకూడదు కూరగాయలను అస్సలే కొయ్యకూడదు కత్తులు కత్తెరలు వంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదు ఈ నాగపంచమి రోజున కేవలం చేతితో విరిచే కూరగాయలను పండుకోవాలి కాబట్టి ఈ పంచమి రోజున గోరు చిక్కుడును వండుకుంటే చాలా మంచిది ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి ఆడవాళ్ళు కాలికి ధరించాలి ఇక మగవాళ్ళు కుడి కాలుకు ధరించాలి ఈ రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే మీ జాతకం ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది మీపై ఎటువంటి చెడు దృష్టి ఉండదు అలాగే నాగపంచమి రోజున మీకు వీలైతే ఏదైనా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోసి నాగపుట్టకి మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి డబ్బు పరంగా లాభాలు వస్తాయి ఈ నాగపంచమి రోజున పుట్ట దగ్గర ఉన్న మట్టిని కొంచెం తీసుకొని దాన్ని బొట్టులాగా పెట్టుకుంటే చాలా మంచిది పుట్టలో పాలు పొయ్యలేని వారు దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలను దర్శించి నాగదేవతల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి పాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న సమస్త నాగదోషాలు రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు తొలగిపోతాయి నాగపంచమి రోజున చేసే ఏ పూజ అయినా సరే దానికి వెయ్యి రేట్లు పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి నాగపంచమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటిస్తూ మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఈ నాగపంచమి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో వారికి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఓం శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ